నా పేరు కిరణ్ కుమార్ ఏస్పేట్ మండ సేమ్ మీరు ఇప్పుడు చెప్పిన దాని గురించి అడగాలనుకుంటున్నాను ఐటీ ఇండస్ట్రీ గురించి సో నేను ఏదో కింద మీద పడి చిన్న జాబ్ తెచ్చుకున్నాను సో నేను హైదరాబాద్కి వర్క్ చేసుకుంటున్నాను సో వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్ళాల్సి వస్తుంది నాకు ట్రావెల్ చేయడానికి ఇబ్బందిగా ఉంది నేను మా అమ్మ వాళ్ళతో ఇక్కడే ఉండాలి నాకు నెల్లూరులో ఒక ఐటీ కంపెనీ ఉంటే వెళ్ళి ఒక 30 మినిట్స్ ట్రావెల్ చేస్తాను ఇంటికి వస్తాను నా ఫ్యామిలీతో ఉంటాను అన్ని రాష్ట్రాల వాళ్ళు చెన్నై తీసుకుందాం లేకుంటే బెంగళూరు కర్ణాటక కేరళ కొచ్చి ఉంది హైదరాబాద్ వాళ్ళు వాళ్ళ ఊర్లోనే ఉంటున్నారు కాలు రేగేసుకుని తిరుగుతున్నారు అది నా లొకాలిటీ అంటే మనకు ఉన్న ఆ ఫీల్ వేరు ఇప్పుడు నేను బయటికి వెళ్ళి బతకాలి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది లేకుంటే వాళ్ళ లొకాలిటీ అన్న ఫీల్ ఉంటుంది ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే నాకు ఎప్పుడు ఇండస్ట్రీ ఎక్కడికి వస్తుంది నేను ఎప్పుడు ఇక్కడ జాబ్ చేసుకోగలను నా ఫ్యామిలీ ఎప్పుడు ఫ్యూచర్ లో గ్రోత్ అవుతుంది అవన్నీ నెక్స్ట్ మీ గవర్నమెంట్ వస్తే కూడా ఇవన్నీ జరుగుతాయా అది అది అష్యూరెన్స్ ఉంటుందా ఎట్లా అని అడిగా చాలా మంచి క్వశ్చన్ అడిగావు నేను ఇక్కడ ఒంగోలు నియోజకవర్గంలో ఒక కంపెనీ యజమాని కలిసా వాళ్ళు ఏం చేశారంటే రూరల్ డెవలప్మెంట్ సెంటర్ క్రియేట్ చేశారు ఒంగోలు పట్టణం నుంచి ఒక 6-7 కిలోమీటర్ దూరంగా దే హావ్ క్రియేటెడ్ ఎ బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు 100 మంది ఐటీలో పనిచేసానికి అవకాశాలు కల్పించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేశారు ఇప్పుడు అది ఫుల్ అయింది నేను బలంగా నమ్మేది ఇప్పుడు లొకేషన్ హ్యాజ్ రెలవెన్స్ బట్ లిమిటెడ్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఇప్పుడు బిగ్ డేటా ఏఐ ఎంఎల్ డేటా సెంటర్స్ ఆ ఎకో సిస్టమ్ మొత్తం వీ వాంట్ క్రియేట్ ఇన్ వైజాగ్ దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ వీ విల్ బ్రింగ్ మ్యాసివ్ డెవలప్మెంట్ సెంటర్స్ టు వైజాగ్ ఎందుకంటే కావాల్సిన ఎకో సిస్టమ్ అక్కడ ఉంది సో వీ వాంట్ సూపర్ చార్జ్ దట్ ఎకో సిస్టమ్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ఇట్లా 100 మందితో డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి సో తెలుగుదేశం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రయారిటీ 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ఒక ఫేజ్డ్ మేనర్ వీ వాంట్ బిల్డ్ దిస్ లో కాస్ట్ డెవలప్మెంట్ సెంటర్స్ ఈ పెద్ద ఖర్చు బేసిక్ కావాల్సింది హై స్పీడ్ ఇంటర్నెట్ పనిచేసేదానికి బేసిక్ అంబియన్స్ దట్ ఈస్ ఆల్ అది కల్పించే విధానంగా వీ వాంట్ డూ ఇట్ వీ వాంట్ క్రియేట్ రూరల్లో కూడా ఐటీ జాబ్స్ అంతేకాకుండా బాబు గారు విజనరీ అంటారు ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకంటున్నానంటే మేమందరం మంత్రిగా ఉన్నప్పుడు ఫైబర్ గ్రిడ్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టేవారు బాబు గారు ఏమన్నేవారంటే గిగాబిట్ స్పీడ్స్ ఇంటికి కానీ ఇస్తే తలసరి ఆదాయం ఆటోమేటిక్గా పెరుగుతుంది ప్రజలు ఇంటర్నెట్ వాడుకుని స్వయం ఉపాధి చేస్తారు లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారని ఆనాడు పెద్ద ఎత్తున చెప్పారు ఎవరు నమ్మలా కోవిడ్ వచ్చిన తర్వాత అందరం వర్క్ ఫ్రమ్ హోమ్ లోనే ఉన్నాం ఊరికెళ్తేమో ఇంటర్నెట్ సరిగా ఉండదు ఈ ప్రభుత్వం వచ్చి ఫైబర్ గ్రిడ్ ని చంపేసింది అదే కాని బాబు గారు ఈ రోజు ఉంటే ప్రతి గడపకి గిగాబిట్ స్పీడ్ దట్ వాజ్ హిస్ డ్రీమ్ దట్ వాజ్ హిస్ విజన్ సో మన అధికారులకు వచ్చేది విల్ రీవ్యాంప్ దట్ విల్ బ్రింగ్ దట్ బ్యాక్ అండ్ బాబు గారు కూడా మాకేం చెప్పారండి మీరు కంపెనీస్ తో మాట్లాడండి గివ్ స్మార్ట్ సెట్అప్ బాక్సెస్ సో వాళ్ళు కూడా అందరు కంప్యూటర్ కొనాల్సిన అవసరం లేకుండా ఆ సెట్అప్ బాక్స్ మీద పనిచేసే అవకాశం ఇవ్వండి అని చెప్పారు సో వీ విల్ లింక్ ఇట్ మా లక్ష్యం ఒక్కటే డెఫినెట్లీ లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అంటే ఎవరు నియోజకవర్గాలు అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఆ లక్ష్యంలో వీ విల్ వర్క్